పర్లేదు వన్ టైం వాచబుల్ అంతే, ఎక్స్పెక్టేషన్స్ ఏం లేదు. రొటీన్ స్టోరీ అంటే ఏం లేదు, పర్లేదు వన్ టైం వాచబుల్ అంతే. అది ఏం ఎక్స్పెక్టేషన్ వెళ్ళడం లేదు. యాక్టింగ్ బాగానే ఉంది, పా అన్నపూర్ణ గారి యాక్టింగ్ బాగుంది. సీనియర్ యాక్టర్ అన్నపూర్ణ గారి ఒకటి కామెడీ వేషం అది బాగానే ఉంది. పర్లేదు అంటే లవ్ స్టోరీ ఎమోషన్ అన్ని కలిపి ఉన్నాయి. రొటీన్లో కొంచెం వెరైటీగా తీశారు, నాట్ బ్యాడ్ పిక్చర్, పర్వాలేదు, బాగానే ఉంది. యాక్టింగ్ బాగానే చేసిందండి, బాగానే చేసింది, చాలా బాగానే చేసింది. కామెడీ కూడా ఉంది. వెస్ట్ ఏం లేదు, స్టోరీ లేదు అసలు. మనీ ఎక్కువైతే వేస్ట్ అండి, బాగాలేదు. పాట సాంగ్స్ లేవు, స్టోరీ లైన్ అప్ లేదు, ఏం లేదు. మనీ ఎక్కువైతే అనాథ సినిమాలు ఇచ్చుకోవడం బెటర్, మూవీలు తీయకూడదు. చాలా రొటీన్ కానీ చాలా వేస్ట్, ఎవరు యాక్టింగ్ బాగాలేదు, సినిమానే వేస్ట్. సినిమా యావరేజ్ అన్న 1.5, ఒకసారి చూడొచ్చు అంతే. అది కూడా బోర్ కొడితే ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఒకసారి వచ్చి చూడొచ్చు. మామూలుగా రొటీన్ లవ్ స్టోరీ, స్క్రీన్ ప్లే పోయింది సార్. మొత్తం స్క్రీన్ ప్లే చాలా రొటీన్గా ఉంది, చాలా స్లోగా రన్ ఇచ్చారు. డైరెక్టర్ తీయడంలో విఫలమయ్యాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమన్ గారు ఇచ్చారు కదా, అదొకటి కొంచెం ఎఫెక్టివ్గా ఉంది. నిహార్ గారి యాక్టింగ్ కూడా చాలా యావరేజ్గా ఉంది. అశ్విన్ గారిది పర్లేదు, నిహార్ గారు ఇంకా చాలా నేర్చుకోవాల్సింది. ఫ్యామిలీ ఎంటర్టైనరు కానీ ఆ లవ్ స్టోరీ పాత లవ్ స్టోరీ లాగానే తీశారు సార్, ఫెయిల్ అయ్యింది. ఒక్కసారి చూడొచ్చు అది ఫ్యామిలీతో వస్తే బోర్ కొడితే. సాంగ్స్ కూడా అంత ఎఫెక్టివ్గా ఏం లేవు సార్, ఒక ఇంటర్వెల్ బ్యాంక్ ముందు వచ్చి ఒక ట్విస్ట్ ఒకటి బాగుంది అంతే. మిగతా అంతా ఏం లేవు, వేస్ట్. 1.5 రేటింగ్ ఇవ్వచ్చు. ఒక్కసారి చూడొచ్చు సినిమా అంతే, పెద్దగా అదేం లేదు. ఎఫెక్టివ్గా చూపెట్టడంలో ఫెయిల్ అయ్యారు డైరెక్టర్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫిల్మీ లుక్స్.